నమస్కారం అండి, నేను శాస్త్రీ మునగాల వేదాస్ వరల్డ్ సెక్రటరీని. వీరు డాక్టర్ వెంకట చాగంటి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈయన ప్రొఫెసర్ ఇన్ ఫిజిక్స్, అట్లాగే వేదాస్ వరల్డ్ ప్రెసిడెంట్ కూడాను. సార్, మన టీవీ 99లో సైన్స్ ఇన్ వేదాస్ అనే ప్రోగ్రామ్ జరిగింది. మీకు మనం ఒకటి చేసాం కదా, డిస్కస్ చేసాం కదా, దాంట్లోనే నాకు ఇంకో మరిన్ని క్వశ్చన్ ప్రశ్నలు ఉన్నాయి. ఓకేనండి. సో దాని గురించి అడిగితే, ఇప్పుడు ఈయన బాబు గోగనేన్ గారు ఇంకో పాయింట్ కూడా లేవనెత్తారు వేదాల గురించి. చెప్పండి. అసలు ఫస్ట్ ఆ వీడియో మళ్ళీ ఒకసారి చూద్దాం. యా, మళ్ళీ ఒకసారి చూద్దాం. వీడియో చూసి అప్పుడు. యా, రాజ్యాంగం ఏం ఆదేశిస్తున్నది? సోషల్ రిఫార్మ్ని తీసుకురావాలి అని. మనం మాట్లాడే ఈ మత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ క్లారిటీ కావాలి. అది ప్రధానమంత్రి గారు కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు. మనం మాట్లాడుకుంటున్న గ్రంథాలు సైంటిఫిక్ గ్రంథాల మత గ్రంథాల ముందు చెప్పాలి. ఇవి వీటిల్లో ఏమీ లేదు, ఇవి అంత పనికొచ్చే విషయాలు కాదు అని ఇవాళ మేము చెప్పటం కాదు, మనం అనుకోవటం కాదు, లెఫ్ట్ పార్టీలు చెప్పటం కాదు, విద్యావేత్తలు అంటాం కాదు. వేదాలు ఉన్న కాలంలోనే వేదాలని ఒక ఆబ్జెక్టివ్ బేసిస్గా మేము తీసుకోము అని ఆ కాలంలోనే చెప్పాము. వేదాలని నమ్మవాళ్ళని, నమ్మని వాళ్ళని నాస్తికులు అన్నారు. నాస్తికుడు అంటే దేవుడితో సంబంధం లేదు. ఒక హిస్టరీ చూసుకుంటే మనం భారతదేశ హిస్టరీలో ఎవరైతే వేదాలు ప్రామాణికం కాదు, వేదాలు దేవుడు ఇచ్చినవి కాదు అని అన్నారో వారిని నాస్తికులు అన్నారు. ఎవరండి వారు అంటే చార్వాకులు ఉన్నారు. బుద్ధుడి టైంలో బుద్ధుడిని వేదనిందకః అన్నారు. అంతేకాకుండా బుద్ధుడి కంటే కొంచెం పెద్దవాడైన అజితకేశ కంబలి ఇది కాదని పక్కకు తోసేశాడు. అలాగే సాంఖ్యులు వద్దన్నారు, అలాగే మీమాంసకులు వద్దన్నారు. అంటే ఇప్పుడు ఈ ఇందాక మీరు వీడియో చూసారు కదా, అందులో వేదాలు అక్కర్లేదని, ఇప్పుడు ఇప్పుడు మనం అంటున్నది కాదు, మనం అంటే ఎవరైతే ఇప్పుడు ప్రస్తుత ఆధునిక కాలంలో, ప్రస్తుత ఆధునిక కాలంలో ఇది బుద్ధుల దగ్గర నుంచి, చార్వాకులు గాని, సాంఖ్యులు గాని, మీమాంసకులు గాని అన్నారని అంటున్నారు. ఇది బాబు గోగనేన్ గారు అంటున్నారు అన్నమాట. నాకైతే తెలియదు ఇది. అదేలేండి, అదేలేండి, అదే నేను విన్నా కదా ఇప్పుడు. సో ఇప్పుడు అయితే ఏం చెప్పండి మీరు, దీన్ని ఏకీభవిస్తారా ఖండిస్తారా? ఫస్ట్ ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఏదైతే అంటున్నారో ఆయన మరి సాంఖ్య దర్శనము మరి మీమాంస చదివారా లేదా? ఈ షడ్ దర్శనాల్లో వస్తాయి ఇవి. ఇప్పుడు షడ్ దర్శనాల్లో మీమాంస ఒకటి, సాంఖ్య ఒకటి, తర్వాత న్యాయ దర్శనం ఒకటి, తర్వాత వైశేషిక దర్శనం ఒకటి, ఈ నాలుగు కాకుండా ఐదోది యోగ దర్శనం, ఆరోది వేదాంతం. ఈ ఆరు దర్శనాలు షడ్ దర్శనాలు అంటారు. ఇది వేదం చదువుకునే గురుకులాల్లో ఈ షడ్ దర్శనాలు నేర్పిస్తారు. కాబట్టి వేదం చదువుకునే వాళ్ళు ఈ షడ్ దర్శనాలు చదువుతున్నారు అంటే మరి ఇవి ఇవి నాస్తికులువా ఆస్తికులువా క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు నేను ఇందాక మీ త్రైవిద్య చెప్పాను, త్రైవిద్యలో పరమాత్ముడు అన్నది ఒక అంశం. అది ఎట్లయితే చెట్టు, పుట్ట, మనిషి, జంతువు ఎట్లయితే ఉన్నారో పరమాత్మ ఒక అంశం అందరు వేదంలో. కాబట్టి అలానే ఇప్పుడు ఈ ఈ పరమాత్మ గురించి తెలుసుకునేటప్పుడు ఈ ఒకవేళ సాంఖ్య దర్శనము ఆయనన్న పూర్వమీమాంస రెండు కూడా నాస్తికులు నాస్తికులు అనుకుందాం కాసేపు. వేదాలు అక్కర్లేదు అంటే నాస్తికులు అనమాట. అయితే ఎందుకంటే వేదాలు అక్కర్లేదంటే పరమాత్మ అక్కర్లేదు అని చెప్పడం అనమాట. అది అయితే ఇది ఈయనకు అర్థం కాలేదని నాకు తెలుసు. ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే వీళ్ళు ఇవి అర్థం చేసుకునేది చదవట్లేదు, ఇందులో తప్పు పడడానికి చదువుతున్నారు. మీకు అర్థమైందా? తప్పు ఎలా పడదాము దీన్ని అనే దృక్పథంతో చేస్తున్నారు తప్పితే అది చదివి చదవలేదు వాళ్ళు. అయితే ఇప్పుడు మీరు అడగచ్చు, మీరు దాన్ని సపోర్ట్ చేయండి అంటే ఒక సపోర్ట్ ఇచ్చాను. సాంఖ్య దర్శనం కానీ పూర్వమీమాంస మీమాంస కానీ వాళ్ళెవరూ వేదం వద్దని చెప్పలేదు. పైగా వేదం కావాలని చెప్పారు. వేదం నుంచే మేము చెప్తున్నామని చెప్పారు కూడా వాళ్ళు. ఆయనకి ఏంటంటే అర్థం కాలేదు, సాంఖ్య దర్శనం అర్థం కాలేదు, పూర్వమీమాంస అర్థం కాలేదు. ఇవి అర్థం కాకుండా వాళ్ళు అన్నారు. అనటమే కాకుండా ఇప్పుడు ఇది ప్రధానంగా ఏంటంటే ఏ గురుకులంకి వెళ్ళినా, మీరు వేద గురుకులాల్లో ఎక్కడికి వెళ్ళినా సాంఖ్య దర్శనం చదువుతారా మీరు అని చెప్తారు.
పూర్వమీమాంస షడ్ దర్శనాలు ఆరు దర్శనాల్లో ఒకటి, రెండు అనేప్పుడు చదవాలి. తర్వాత చార్వాకుడు, చార్వాకుడు నాస్తికుడు. ఈయన బుద్ధుడు నాస్తికుడు అని చెప్తున్నాడు. బుద్ధుడు గురించి కూడా తెలియదు విశేషం. మీరు ఇప్పుడు తేల్చేద్దామండి ఒక నిమిషం. బుద్ధుడు బౌద్ధులు ఓంకారాన్ని ఉచ్చరిస్తారా లేదా? కాసేపు ఎస్ అనుకుందాం. ఎస్ అనుకోవడం ఏంటి? ఎస్ఏ నువ్వు అనే సమస్య లేదు. హిందువులు జైనులు బౌద్ధులు అందరూ ఓంకారమే. ఈ ఓంకారం అన్నది, ఓం అన్నది ఎక్కడి నుంచి వచ్చింది? వేదాల నుంచి వచ్చింది. వేదాల నుంచి కాకుండా ఇంకెక్కడికి రాలేదు. ఇది కూడా తెలియదు మరి వాళ్ళకి, తెలియదు నిజంగా. పాపం వాళ్ళని మనం అనకూడదు. వాళ్ళు టీవీల మీదకి వచ్చేస్తున్నారు కానీ వాళ్ళకి తెలియని అంశం ఏంటంటే ఓంకారం అన్నది వేదం నుంచి వచ్చింది. ఓంకారం వేదం నుంచి వచ్చింది కానీ బౌద్ధులు మరి ఓంకారం ఉపయోగిస్తున్నారు అంటే వాళ్ళు నాస్తికులు కాదు. ఓంకారం ఉపయోగిస్తున్నారు, ఒకవేళ ఓంకారం చెప్పాలని ఉపయోగిస్తారు వాళ్ళు. ఓ ఎందుకు? పరమాత్ముడు అని తెలుసు వాళ్ళకి. దాని తర్వాత వచ్చిన కాలంలో వాళ్ళు ఏం చేశారంటే ఎలానా సరే నాస్తికవాదం తీసుకురావాలని తీసుకొచ్చిన వాళ్ళు నా చార్వాకుల దగ్గర నుంచి వాళ్ళు వీళ్ళు. ఇదంతా ఒక కాన్స్పిరసీ అన్నమాట. ఎప్పుడు జరుగుతుండేది, ఓ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో జరుగుతూ వస్తుంది. ఎప్పుడూ ఉంటారు నాస్తికులు, ఎప్పుడూ ఉంటారు. వాళ్ళ పని ఏంటంటే దీన్ని ఎట్లా ధ్వంసం చేయాలి. వాళ్ళకి అది పడదన్నమాట. పరమాత్ముడు భగవంతుడు అన్న పేరు వాళ్ళకి పడదు. అయితే వీళ్ళు అనుకునేది ఏంటంటే భగవంతుడు అంటే ఒక రూపం ఉంటుందని. అది చాలా పొరపాటు కూడా. భగవంతుడికి రూపం లేదు. అసలు భగవంతుడు అవతారం తీసుకో. ఈ రెండు విషయాలు వేదంలో ఉన్నాయి క్లియర్గా. వీళ్ళు వేదం చదవరు. ఎవరో తీసుకొని పూజించుకుంటే ఆయనకు ఒక మతం, ఆయనకి ఇష్టం అది పూజించుకుంటాం. మనకెందుకు? ఇప్పుడు ఒక ఆయన సరస్వతి, ఒక ఆయన గణపతి అని పేరు పెట్టుకుని, ఇంకో ఆయన శివుడు అన్నాడు, ఇంకోటి విష్ణు అని. వాళ్ళ ఇష్టం, వాళ్ళ కర్మ. మనకేంటంటే వేదం ఏం చెప్పింది? వేదాన్ని నేను వేదం నా మతం అయితే కనుక ఓంకారమే నా మతం. కాబట్టి బౌద్ధులు అన్న వాళ్ళు నా లెక్క ప్రకారం, ఇది నా యొక్క పర్సనల్ వ్యూ కాదు, చాలామంది వ్యూ కూడా ఇది. ఏంటంటే బుద్ధుడు రియలైజ్ అయ్యాడు. ఎందుకు మరి ఆయన నాస్తికుడు అన్నారు అంటే ఓంకారం జపిస్తున్నా కానీ పరమాత్ముడు ఇప్పుడు ఈ విష్ణు రూపాన్ని తీసుకొని, నారాయణ రూపం తీసుకొని, సరస్వతి రూపాన్ని తీసుకొని, గణపతి రూపం చెప్పి, శివుడు రూపం చెప్పి పెట్టుకున్నారు కదా. వీళ్ళందరూ ఏమయ్యారంటే ఆస్తికులను వాళ్ళకు వాళ్ళు ముద్ర వేసుకున్నారు. అప్పుడు ఇలా రూపం తీసుకోకుండా కేవలం ఓం అని జపిస్తారు చూడండి, వాళ్ళని ఆస్తికులు అన్నారు. అది జరిగింది. ఇది తెలుసుకోకుండా వీళ్ళు తమకు తాము నాస్తికులు అనుకుంటున్నారు. ఓంకారం నువ్వు జపిస్తున్నావు, నువ్వు బౌద్ధ మతం తీసుకున్నావు, ఓంకారం జపిస్తున్నావు అంటే నువ్వు ఆస్తికుడివి. ఓం అన్న పేరు పరమాత్మకు తప్పితే ఇంకా ఎవరికి లేదు. ఎవరిని పెట్టుకుంటే నేనేం చేయాలి? ఇప్పుడు మీరు ఓం అని పెట్టుకున్నారు అనుకోండి, నేను ఓం శాస్త్రి అని పెట్టుకున్నారు అనుకోండి, నేనేం చేయాలి దానికి? నీకు అర్థమైందా? నేనేం సంబంధం లేదు దానికి. సో ఇప్పుడు ఏంటంటే మనకు తెలవాల్సింది, ఈ సాంఖ్యులు కానీ మీమాంసకులు కానీ నాస్తికులు కాదు. వేదం వద్దని లేదు, వేదంలోంచే మేము చెప్తున్నాము. వేదం కావాలి, వేదం ద్వారానే ఈ పేర్లన్నీ వచ్చినాయి. ఏవైతే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు సాంఖ్య దర్శనంలో కానీ మీమాంసకులు కానీ, ఏవైతే నామాలు ఉపయోగిస్తున్నారో, ఏవైతే వాళ్ళ టెర్మినాలజీ ఉపయోగిస్తున్నారో అంత వేదం నుంచి వచ్చిన సమస్య లేదు. కాబట్టి ఆయన అన్నట్టు మనం ఒప్పుకోవాల్సిన పని లేదు. సాంఖ్యులు మీమాంసకులు ఆస్తికులు నాస్తికులు కాదు. వాడు వేదం వద్దం లేదు, వేదం కావాలన్నారు. ఓకే సార్. ఇంకోటి ఆయన అది డైలాగ్ అంతా చెప్తూ బాబు గోపినేని గారు వేదాలు ఉన్న కాలము అని అంటున్నారు కదా, నాకు అక్కడ చిన్న అంటే అప్పుడైనా వేదాలు ఉన్న కాలం, ఇప్పుడు వేదం కాలం కాదా? అప్పుడంటే ఎప్పుడు అంటున్నారు మీరు? అప్పట్లో వేదాలు ఒక్కటే చదువుతున్న కాలంలో ఎప్పట్లో అది చెప్పండి మీరు. ఇప్పుడు వేదం చదవట్లేదా? నేను నాకు అదే డౌట్ వచ్చింది, నాకు అదిగైనా అర్థం కాక. ఇప్పుడు వేదం చదువుతున్నారు, అప్పుడు వేదం చదివారు, అంతకుముందు చదివారు, ఎప్పటికప్పుడు వేదాలు చదువుతూ ఉంటారు. వేదం
నేను ఒక స్టూడెంట్ ఇందాక మనం ఫిజిక్స్ గురించి మాట్లాడుతూ, ఎవరైనా ఫిజిక్స్ నేర్చుకున్నారు, నేర్చుకున్న తర్వాత ఏరోనాటికల్ ఇండస్ట్రీలోకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఎట్లా ఏరోప్లేన్ సెటప్ ప్రిపేర్ చేస్తూ వాటిలో తలమునుగులు అయిపోయాడు. ఆ జాబ్ చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఇవన్నీ లాస్ నెమరేసుకోడుగా, స్టేబిలైజ్ అయిపోయిన తర్వాత ఇక నెమరేసుకునే పని లేదు. ఇప్పుడు నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను, న్యూటన్స్ లాస్ గుర్తుపెట్టుకుంటూ న్యూటన్స్ లాస్ చదువుకుంటూ వెళ్తానా? వెళ్ళనుగా, అవసరం లేదు నాకు. ఇంకా నాకు అది ఉపయోగించేసుకున్నా నేను. అలానే వేదం కూడా అంతే, ఉపయోగించుకోండి. వేదంలో సైన్స్ ఉంది, వేదంలో కర్మ చేసే పద్ధతి ఉంది, ఉపాసన ఉంది, మీకు ఏది కావాలో తీసుకోండి, ఉపయోగించుకోండి. ఉపయోగించుకోండి కానీ దాని ఏమీ లేదని పక్కన పడేటువంటి, నీకు చదవడం చేత కాదు, గుడ్, పక్కన పడే దాన్ని విమర్శించు. మీరు నన్ను స్పానిష్ నేర్చుకోమన్నారు అనుకోండి, ఓ 4-5 పదాలు నేర్చుకోవాలి, అబ్బాయి ఇది బాగాలేదండి, నాకు నచ్చలేదండి అని పక్కన పడేసాను అనుకోండి, అది నా పద్ధతి. లేదు బాగుందండి ఇంకా చదువుతానండి, ఇంకో పద్ధతి. అంతేగాని స్పానిష్లో ఏముందా అనటం పద్ధతి కాదు. కొంతమంది ఎవరు అంటున్నారు, వీళ్ళందరూ 4 వేదాలు చదివేశారంటే, 4 వేదాలు చదవటం అంటే ఏమి చదవటం, పుస్తకమా? అలా కాదు. అయితే వేదకాలము అన్నది వీళ్ళు పెట్టుకున్న పేరు. వేదం ఎప్పుడూ ఉండే కాలం అది. ఒకప్పుడు ఉండింది, ఇప్పుడు ఉంటుంది, ఫ్యూచర్లోనూ ఉంటుంది. దానికి అసలు ఒక కాలంతో సంబంధం లేదు అన్నమాట. సో వీళ్ళు ఏంటంటే, వేదకాలం అంటే వీళ్ళంతా వెస్టర్నర్స్ వచ్చి వాళ్ళు మన మొహాన పడేసి, ఇది మీ జీవితం ఇదిరా, మీరు ఇక్కడ సెంట్రల్ ఏషియా నుంచి వచ్చారు, మీరు ఇక్కడి నుంచి వచ్చారు, మా వాళ్ళే మీరంతా, అసలు మీరు ఇక్కడికి వచ్చి వేదం అనేది చెప్పారు, అది ఏదో చెప్పొచ్చు, ఏదో చెప్తున్నారు వాళ్ళు. అది హిస్టరీలో, మన హిస్టరీలో కూడా చొప్పించేస్తారు శుభ్రంగా. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కాన్స్పిరసీ, అది అంతే, అంతకంటే ఏం లేదు. అది తప్పది. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి, తెలుసుకోవాలి. ఏదో కొద్దిగా 4 పుస్తకాలు తిరిగేసి ఎవరైతే అగెయిన్స్ట్ వేదాలు రాశారో అవి తీసుకుంటున్నారు వాళ్ళు. అది తప్పు కదా, అది చాలా తప్పది. వాళ్ళకి అర్థం కాదు, పెట్టదు, మనం ఏం చేస్తాం? చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు. మళ్ళీ ఇంకో సీరియస్ లోపల వద్దాం. ఓకే అండి, నమస్కారం. నమస్కారం.